హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నందిత అండ్ వినీషా. సో ఈరోజు నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. సో ఐర్లాండ్లో మా హోమ్ టూర్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూడు రండి. సో ఫస్ట్ మనం పైన చూద్దాము, ఆ తర్వాత కింద చూపిస్తాను. సో ఎంటర్ అవుతూనే ఇక్కడ మేము స్లిప్పర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి స్వెటర్స్ పెట్టుకుంటాము, కోట్స్ అండ్ ఇది మిర్రర్. సో ఇలా మనం పైకి వెళ్ళాలి. సో ఇక్కడ వెల్కమ్ టు నరేన్ అండ్ మంజులాస్ ఫ్యామిలీ హోమ్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు. ఇది వచ్చేసి గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారనమాట మాకి. సో ఇలా ఎంటర్ అయితే హాల్, ఇది వచ్చేసి కిచెన్కి, ఇది పైకి. సో స్టెప్స్ దగ్గర ఈ ఫ్రేమ్ పెట్టాము, ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకురావాలి ప్రింట్ చేసి. సో పైన వస్తూనే పైన వచ్చేసి 3 రూమ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్, అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది అండ్ అది వచ్చేసి హాస్ గెస్ట్ రూమ్ ఉంది అనమాట. సో ఫస్ట్ మనం అయితే గెస్ట్ బెడ్రూమ్ చూద్దాము. సో ఇదే గెస్ట్ బెడ్రూమ్. సో ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎలా రూమ్ అనమాట. సో ఈ పెయింటింగ్ కూడా వచ్చేసి మేము ప్లెయిన్ ఉంచుకోకుండా ప్యారలైన్ గీస్తే బాగుంటుంది అనేసి పెయింటర్తో ఐడియా ఇచ్చి మేము ఇలా చేయించుకున్నాము. అండ్ ఇలా వస్తే మిర్రర్ ఉందన్నమాట, డ్రెస్సింగ్ టేబుల్ మాదిరి. సో ఇక్కడ నా వస్తువులు ఉన్నాయి, ఇక్కడ మా అక్కవి అండ్ నా లగేజ్. ఇది వచ్చేసి ఒక వార్డ్రోబ్, ఇది కన్నయ్య వార్డ్రోబ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి రూమ్ నుంచి వ్యూ. సో అక్కడైతే హార్సెస్ అవన్నీ కూడా ఉంటాయి ఆ గార్డెన్లో. అండ్ ఇక్కడ నా ట్యాబ్, బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ ప్లాంట్, ఊరికి ఇట్లా షోకి పెట్టాము. అండ్ ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు మా అక్క కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకుంటా అని చెప్పింది. అండ్ ఇది వచ్చేసి కన్నయ్య పిక్ అనమాట, బేబీ షూట్ చేస్తారు కదా పుట్టినాక అది. అండ్ ఇది వచ్చేసి హాసిని హ్యాండ్ ప్రింట్, ఇది కన్నయ్య హ్యాండ్ ప్రింట్. వచ్చేసి వాటర్ మిషన్ ఉంటుంది అనమాట అండ్ వాక్యూమ్ క్లీనర్, ఇంకా మా స్టోరేజ్ సామాన్లను ఇక్కడ పెట్టాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి మా బావ వార్డ్రోబ్ అండ్ ఈ రూమ్ నుంచి వ్యూ వచ్చేసి. అండ్ అలాగే ఈ బెడ్స్ కి ఈ కబోర్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇదే బెడ్, ఈ బెడ్ వచ్చేసి సూపర్ కింగ్ బెడ్. అండ్ ఇక్కడ కూడా ఇట్లా 3 ర్యాక్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా మేము ఒక ప్లాస్టిక్ ప్లాంట్ పెట్టాము అండ్ మాయిశ్చరైజర్స్ ఇట్లా హోమ్స్ అన్ని పెట్టుకొని ఉంటుంది అనేసి. సో వాష్రూమ్ వచ్చేసి ఇప్పుడు మనం హాస్టల్ రూమ్ లోకి వెళ్దాము, కిడ్స్ రూమ్. సో ఇదే హాస్ని రూమ్. సో నేను వేసిన పెయింటింగ్ అనమాట. హాస్నికి వచ్చేసి ప్యానలింగ్ ఇవ్వలేదు ఎందుకంటే హాస్నిది ఫస్ట్ అయిపోయింది. సో హాస్ని రూమ్ కొంచెం సింపుల్గా పెయింటింగ్ వేసి అలా ఏమైనా పెద్దామనుకొని హాస్నికి బటర్ఫ్లై ఇష్టం అంటే బటర్ఫ్లై పెయింటింగ్ వేసాను. సో ఇది వచ్చేసి హాస్ని రూమ్ నుంచి వ్యూ. అండ్ అలాగే ఇలా డ్రీమ్ క్యాచర్ అండ్ ఇది వచ్చేసి బోర్డు, హాస్ని టైం టేబుల్ ఉంటుంది అనమాట దీనిపైన. అండ్ ఇది హాస్ని వార్డ్రోబ్. ఇంకా స్విచ్ దగ్గర కూడా పాండా వేశాను అండ్ ఇది హాస్టల్ నేను ఇండియాలో చేసి ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి అటిక్ ఉంది పైన. సో మనం అటిక్ కన్వర్షన్ కూడా చేయించుకోవచ్చు బట్ ప్రస్తుతానికి అయితే మేము చేయించుకోలేదు. అండ్ పక్కనే ఫైర్ అలారం ఉంది అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, పైన వచ్చేసి సెకండ్ బాత్రూమ్ ఇది. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాము. కింద హాల్ అండ్ కిచెన్ డైనింగ్ రూమ్ అలా ఉన్నాయన్నమాట. సో హాల్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండ్ హాల్ కి మేము ఇలా హ్యాంగింగ్స్ అందించామన్నమాట.
అండ్ మా సార్ చూడండి ఎంత బిజీగా ఉన్నాడు ఒక్కొక్క మీద. కానీ హాయ్ చెప్పు. హాయ్. సో ఇది వచ్చేసి సోఫా. ఇది 2 సోఫాస్ అండ్ అది 3 సోఫా అనమాట. సో దాని మీద వచ్చేసి థ్రోస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి బయట వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మా బాగా వర్క్ చేసుకునే ప్లేస్. అండ్ ఇవంతా వచ్చేసి షో లైక్ షో పీసెస్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాస్ పెట్టాము, ఫొటోస్ పెట్టాము, వాటన్నిటికీ ఫ్రేమ్స్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి కన్నయ్య బొమ్మలు ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి సింగపూర్లో మా బావకు వచ్చిన అవార్డ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు సింగపూర్ నుంచి వచ్చే ఐర్లాండ్కి వచ్చేస్తుంటే వాళ్ళకి సన్మానం చేసి ఇచ్చారు. అండ్ ఇది ఒక ఫోటో స్పీకర్. అండ్ ఇది ఒక ఇది వచ్చేసి చాణిక్య నేమ్తో ఫ్రేమ్ అనమాట. ఇది బాటిల్. అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్రేమ్ ఉంది, దానికి ఫోటో తీసుకురావాలి. అండ్ ఇది వచ్చేసి డబ్లిన్, మేము మలహైట్ క్యాసిల్ వెళ్ళాం కదా అక్కడ తీసుకున్న ఫోటో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ కన్నయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావ ఆఫీస్లో ఇచ్చిన అవార్డ్స్ అనమాట. ఈ చిన్నది వచ్చేసి హాసినిది. అండ్ ఇక్కడ మా బావ వాళ్ళ డాడీ. అండ్ ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టాము అండ్ చిన్న వినాయకుడు. ఆ పైన వచ్చేసి ల్యాప్టాప్ పెట్టారు. అండ్ ఇక్కడ అంతా ఇంపార్టెంట్ పేపర్స్ సంథింగ్ అలా ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫైర్ ప్లేస్, కింద ఫైర్ ప్లేస్ ఉంది. సో దానిపైన నేను ఇంకా పెయింటింగ్ వేసాను కదా అది ఇక్కడ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి కృష్ణ గోమాత వచ్చి ఉంది. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ పెట్టాము. అండ్ ఇక్కడ హాసిని అండ్ మా బావ అన్నమాట. అండ్ ఇది కూడా మేము ఆఫీస్ పార్టీలో తీసుకున్న పిక్చర్స్ ఇలా పెట్టాము. అండ్ టీవీ పైన హాసిని నేమ్ ఇలా టాయ్తో వచ్చి ఇట్లా ఉందన్నమాట ట్రైన్. సో ఇది వచ్చేసి టీవీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వేసిన పోర్ట్రేట్ అలా ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇలా పెట్టాము. అండ్ ఇది వచ్చేసి హాసిని వేసిందనమాట క్యాన్వాస్ పెయింటింగ్. అండ్ ఈ డోర్స్ నుంచి అటువైపుకి ఆ హాల్కి కూడా వెళ్ళొచ్చు మనము. హాసిని కన్నయ్య చైర్. అండ్ ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది. సో ఇది మా హాల్. అండ్ ఈ లైట్ కూడా వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము. అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా వెళ్తే కూడా మనకి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అనమాట. సో ఇది వచ్చేసి 6 సీటర్ డైనింగ్ రూమ్. సో ఈ టేబుల్ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ కొంచెం ఇట్లా పెద్దది చేసుకోవచ్చు అని చిన్నది. ప్రతి మేము ప్రస్తుతం చిన్నది పెట్టాము. అండ్ ఇందాక మేము చూపించా కదా డోర్, ఆ డోర్ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. అండ్ ఇది వచ్చేసి దేవుడి. ఇది స్పెషల్గా మా బావ డిజైన్ చూపించి డిజైన్ చేయించుకున్నాడు అనమాట వుడ్ వర్కర్స్తో. సో మా బావ వచ్చేసి పుట్టపర్తి సాయిబాబాకి డివోటీ అనమాట. సో అండ్ ఈ సైడ్కి వస్తే ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనం బట్టలు ఆరేసుకున్న చిన్న స్టాండ్ అనమాట, ఎందుకంటే వింటర్లో మనం బయట ఆరేయలేము కాబట్టి. సో లోపల అండ్ ఇట్లా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి హీటర్. సో ఇక్కడ ఇలా చాలా హీటర్స్ ఉంటాయి ఇంట్లో మనకి. హాల్లో 1 ఉంది, ఇక్కడ ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మా హాసిని ఉకులేలే అనమాట, తను ఎలా ప్లే చేయడం లేదనేసి షోపీస్కి దాన్ని పెట్టాను ఇక్కడ. ఇదంతా వచ్చేసి కిచెన్. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్ పక్కన స్టోరేజ్ ర్యాక్స్ ఉన్నాయి. సో వన్ సైడ్ వచ్చేసి మేము స్నాక్స్ అండ్ వన్ సైడ్ వచ్చేసి మొత్తం సాల్ట్ పెప్పర్ ఇట్లా ఉంటాయి కదా మసాలా పుల్ల అలా పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడంతా వచ్చేసి రైస్ బ్యాగ్స్ అండ్ బాక్స్ అంతా పెట్టామన్నమాట. సో మాది వచ్చేసి గ్యాస్ 5 బర్నర్స్ వచ్చింది. అండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పొంగల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. అండ్ కింద ఓవెన్ వచ్చింది అండ్ సైడ్ ఇక్కడ చిన్న ఓవెన్ ఉందన్నమాట. ఇదంతా కూడా స్టోరేజే. ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి బ్యాక్ యార్డ్ బాగా కనిపిస్తుంది బయటికి. మేము ఇక్కడ హోమ్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ రోల్ దొరికిందనమాట మాకి. అండ్ దీంతో రోటి పచ్చళ్ళు చేసుకొని తింటే బాగుంటుంది అనేసి మా అక్క కొనింది.
ఈ సెక్షన్కి వస్తే ఇక్కడ గ్రైండర్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్, అండ్ ఇది వచ్చేసి మిక్సీ, అండ్ ఈ స్టాండ్ వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ పైన ఆనియన్స్, ఇక్కడ ఇవి వచ్చేసి గార్లిక్, అండ్ ఇవి వచ్చేసి పొటాటో, ఇక్కడ ఫ్రూట్స్, అండ్ ఇక్కడ స్నాక్స్ ఏమైనా చేసినవి అలా పెడతాము. ఇది వచ్చేసి కూడా స్టోరేజ్ అన్నమాట. సో ఇక్కడంతా కూడా స్టోరేజ్ వచ్చింది. సో ఇది స్టోరేజే. సో ఈ లైట్ కూడా మేము అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ సైడ్కి వస్తే ఇక్కడ డస్ట్బిన్ అండ్ క్లీనింగ్ వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇది ఒక స్టోరేజ్ బాక్స్. సో ఇక్కడ నుంచి కూడా మనం బయటికి వెళ్ళచ్చు గార్డెన్లోకి, అండ్ ఇక్కడ నుంచి కూడా మనం గార్డెన్లోకి వెళ్ళచ్చు. సో ఇది ఇక్కడ వచ్చేసి హీటర్ అడ్జస్ట్ చేసుకోను మనము 8 డిగ్రీస్ కావాలనేసి. ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ యార్డ్ వెళ్ళాము. ఇది వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేము వెంకటేశ్వర స్వామి తిరుమల నుంచి వచ్చిన క్యాలెండర్ కూడా పెట్టామన్నమాట టీటీడీ వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ వచ్చేసి షెడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకున్నాము. షెడ్ లోపల మేమైతే వాషింగ్ మిషన్స్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్, ఇది వచ్చేసి డ్రైయర్, అండ్ ఇక్కడ సూట్ కేసెస్, అండ్ ఇక్కడ అవసరం లేని థింగ్స్ అన్ని పెట్టామన్నమాట. సో అలాగే ఇంకొక షెడ్ కూడా ఉంది, అక్కడ ఉంది అన్నమాట. ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, దీనికైతే మేము లాక్ వేసేస్తాము. మాకైతే గార్డెన్ స్పేస్ చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. చాలా పెద్ద గార్డెన్ మాకైతే. అండ్ ఆ షెడ్ లో వచ్చేసి మేము కార్ బోర్డ్స్ అవన్నీ పెట్టాము. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నుంచి వ్యూ హౌస్. సో ఇందాక మీకు చూపించా కదా ఈ డోర్ నుంచి కూడా మనం బయటికి రావచ్చు అనేసి. సో ఇదన్నమాట. అండ్ ఈ ఇటికలు వచ్చేసి మేము హోమానికి తెప్పించుకున్నవి, ఇంక ఇవి ఇక్కడే పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా స్పేస్ ఉంది. సో మా అక్క ఇవంతా సమ్మర్ వస్తే ఈ గడ్డి అంతా పీకిచ్చేసి ప్లాంట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వేద్దామని చెప్పి ప్లాన్ ఉంది. గ్రీన్ హౌస్ వేపిస్తుందంట మా అక్క కదా మంజులక్క. బ్యాక్ సైడ్ చిన్న వాష్ బేసిన్ అండ్ వాటర్ పైప్ కూడా పెట్టాము. అండ్ ఆ డస్ట్బిన్స్ వచ్చేసి పాత ఓనర్స్ అనమాట, వాళ్ళు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇలా వాళ్ళతో వెళ్ళేటప్పుడు అవి తీసుకుపోవాలంట, లేదంటే వాళ్ళకే ఫైన్ పడుతుంది అని చెప్పారు. ఇదే మా హోమ్ టూర్ అనమాట. సో ఐర్లాండ్లో మా హౌస్ ఎలా ఉందో ఏంటి అనేసి కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందుకే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.